బాదామి చికెన్. బాదాం పలుకులతో చికెన్ తయారు చేయి విధానం. ముందుగా ప్యాన్లో నూనె వేడి చేసి గరం మసాలాలు అలాగే సాజీరా, సన్నగా కట్ చేసిన బాదాం ముక్కలు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి దోరరంగు వచ్చేంత వరకు వేయించి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దీనిలోని పచ్చిదనం పోయేంత వరకు వేగనిచ్చి బాదాం పప్పు మరియు కొబ్బరితో చేసిన పేస్ట్ వేసుకోవాలి. 10 బాదాం పలుకులు మరియు 2 టీ స్పూన్ల కొబ్బరి వేసి ఈ పేస్ట్ను తయారు చేసుకోవాలి. దీనిని కలుపుతూ నూనె పైకి తేలేంత వరకు ఉడికించి అలాగే ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు, సగం కప్పు పెరుగు మరియు బంగాళాదుంప ముక్కలు, కొన్ని నీళ్లు, మిరియాల పొడి, పుదీనా ఆకులు, కొత్తిమీర అలాగే చికెన్ ముక్కలు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చికెన్ ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి. బంగాళాదుంప అయితే ఉడికిపోయింది, అయితే చికెన్ కూడా ఇంచుమించు ఉడికినట్లే. ఇప్పుడు మిగిలిన కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. బాదాం పప్పు చికెన్ను నాన్తో కానీ చపాతీలతో కానీ సర్వ్ చేసుకోండి. దీని రుచి చాలా బాగుంటుంది.